అందమైన చందమామ కథ విందాను రండి. తాజా సరుకు. ఒకనాటి సాయంత్రం వేళ రావిపాలెం కరణం కామయ్య మరి కొందరు గ్రామ పెద్దలు రచ్చబండ దగ్గర కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుతుండగా పొరుగురు నుంచి ఒకడక్కడికి వచ్చి కామయ్యకు నమస్కరించాడు. ముసుముసు నవ్వులు నవ్వుతూ కామయ్య వాడిని గుర్తించాడు. వాడు తన బియ్యంకుడి ఇంట్లో పనిచేసే వీరయ్య అనే నౌకరు. వాడి వాలకం చూసి ఏదో శుభవార్త మోసుకొచ్చాడని గ్రహించిన కామయ్య, సంగతి ఏంట్రా, మా బియ్యంకుడు ఏదో శుభవార్త పంపించినట్టున్నాడే అన్నాడు. శుభవార్తే బాలయ్య, తమకు మనుమడు పుట్టాడు, అయ్యగారి ఈ సంగతి చెప్పమని నన్ను పంపారు అన్నాడు వీరయ్య. కామయ్య పట్టలేని ఆనందంతో నౌకరు చేతిలో ఒక రూపాయి పెట్టి, ఒరే నువ్వు వెంటనే పోయి ఇంట్లో ఉన్న పెద్ద బుట్ట ఒకటి తీసుకుని నాగన్న శెట్టి మిఠాయి దుకాణానికి రా, నేను అక్కడికే వెళ్తున్నాను అన్నాడు. వంశోద్ధారకుడైన మనవడు పుట్టిన ఈ ఆనంద సమయంలో తెలిసిన వాళ్ళందరికీ మిఠాయి పంచిపెట్టాలన్నది కామయ్య ఆలోచన. ఆయన వెంటనే బయలుదేరి నాగన్న శెట్టి మిఠాయి దుకాణానికి వెళ్ళాడు. శెట్టి కరణాన్ని అంత దూరాన చూస్తూనే, రండి కరణం గారు, మీరు తరచూ మా దుకాణం కేసి రానే రారు అన్నాడు చిన్నవుతో. ఇప్పుడు అవసరం కలిగింది, రకానికి 100 చొప్పున లడ్లు మైసూరు పాకులు కావాలి, అంతా తాజా సరుకై ఉండాలి, ఉన్నాయా అని అడిగాడు కరణం. ఉన్నాయి కరణం గారు, మీరు అడిగిన లడ్లు మైసూరు పాకులు రెండూ తాజా సరుకులే, ఇక్కడ వండటం ఇక్కడ అమ్మటం అంతే అన్నాడు నాగశెట్టి. ఆ తర్వాత మిఠాయి ధరతో సంభాషణ మొదలై వాటి తయారు వగైరా విషయాలపైకి మళ్ళింది. కరణం కాస్త ఆశ్చర్యంగా, అది సరే గాని శెట్టి, ఆ మైసూరు పాకులు కోటగౌడలా అంత ఎత్తున పేర్చావు, ఆ లట్లు పెద్ద రాసి పోసినట్టు గుండ్రంగా అమర్చావు, నానా శ్రమపడి వండటంతో పాటు ఈ అమర్చడం మరింత శ్రమ కదా అన్నాడు. శ్రమని మెల్లగా అంటారేం కరణం గారు, వీటిని వండడానికి పడే శ్రమ కంటే దుకాణంలో కంటికి నదురుగా అమర్చడం రెండింతలు ఎక్కువ శ్రమతో కూడుకుంది అన్నాడు నాగన్న శెట్టి. అంతా ఒంటి చేతి మీదుగా లక్కుస్తున్నావు అన్నాడు కరణం సానుభూతిగా. ఏం చేసేది కర్మ కరణం గారు, ఈ లడ్లు మైసూరు పాకులు అంత పెద్ద మొత్తంలో తయారు చేయడానికి నిండు 2 రాత్రులు పట్టింది. ఈ మైసూరు పాకాన్ని హెచ్చు తగ్గులు లేకుండా ఒకే ప్రమాణంలో ఉండేలా ముక్కలు కోయడానికి, లడ్లు అందంగా గుండ్రంగా చుట్టడానికి మరొక రాత్రి పట్టింది అన్నాడు శెట్టి. అవును, మొదట్లో గ్రహించలేదు కానీ ఇప్పుడు తెలుస్తూనే ఉంది అన్నాడు కరణం మిఠాయిల కేసు పరీక్షగా చూస్తూ. ఆ 2 రాత్రులతో నా శ్రమ ముగిసిపోయిందనుకున్నారా కరణం గారు, అదంతా ఒక ఎత్తు అయితే వీటిని ఈ రకంగా అందంగా అమర్చడానికి 3 రాత్రులు శ్రమ పడవలసి వచ్చిందన్నాడు శెట్టి. ఇంతలో అక్కడికి పెద్ద బొట్టతో వచ్చాడు నౌకరు వీరన్న. వాణ్ణి చూస్తూనే శెట్టి మహానందంగా, ఆ బుట్ట ఎలాతే, సరుకు లెక్క పెట్టి ఇందులో సర్దుతాను అంటూ చేయి ముందుకు చాచాడు. కరణం కూర్చున్న చోటు నుంచి లేస్తూ ఉద్దులే శెట్టి, తాజా మిఠాయిలు కొనాలని బయలుదేరాను, వస్తా అంటూ అక్కడి కదిలాడు. కరణం కామయ్యతో మాట్లాడలో పడి తను అసలు విషయం బయటకి అనేశానని అప్పుడు గ్రహించాడు నాగశెట్టి. ఇలాంటి అపురూపమైన కథలు కావాలంటే తప్పక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు కూడా షేర్ చేయండి.